Congress Working President Revanth Reddy, IT Adhikarlu Mundu Hajrayyaru. IT Seka Adhikarlu Ayanu Prashnistunnaru. Otuku Notu Case Chuttune Ee Vicharana Sagutunnattuga Telustondi. రేవంత్ రెడ్డి ఐటీ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ చెప్పండి, రేవంత్ రెడ్డి ఎన్ని గంటలకు అక్కడ చేరుకున్నారు, విచారణ ఎలా కొనసాగుతోంది? రాజేశ్వరి, ఐటీ అధికారులు రేవంత్ రెడ్డిని గంటన్నర నుంచి విచారణ ప్రారంభించారు. 11:30 ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఐటీ కార్యాలయానికి రావడం జరిగింది. రేవంత్ రెడ్డితో పాటు ఉదయ్ సింహ ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు. ముఖ్యంగా తీసుకుంటే ఏసీబీ నమోదు చేసిన 50 లక్షల రూపాయల ఓటుకు నోటు కేసులో 50 లక్షల రూపాయలు ఈ కేసు విచారణ చుట్టూ కీలకంగా మారుతుంది. ఆ 50 లక్షల రూపాయలకు సంబంధించి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ఏంటి అన్న విషయాల మీద ఐటీ అధికారులు దృష్టి సారించడం ఒక కోణమైంది. మరో కోణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కొన్ని డాక్యుమెంట్స్, కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్స్ పరిశీలన ఇప్పటికీ ఐటీ అధికారులు పూర్తి చేశారు. కొన్ని డాక్యుమెంట్స్ తో పాటు ఒక హార్డ్ డిస్క్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. హార్డ్ డిస్క్ లో ఉన్న సమాచారాన్ని విశ్లేషించడం కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి అధికారులు పంపించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి కూడా దానికి సంబంధించిన నివేదికను ఐటీ అధికారులు కోరారు. మరోవైపు గత 2 రోజులుగా ఇక్కడ రాష్ట్ర రాజధానిలో సంచలనం సృష్టించిన రణధీర్ వ్యవహారం మీద కూడా ఐటీ అధికారులు దృష్టి సారించినట్టు చెప్తుంది. ఐటీ అధికారుల పేరు చెప్పి రణధీర్ ఇంటికి పోలీసులు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అక్కడ స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ లో ఏముంది అన్న సమాచారాన్ని కూడా మాకు తెలియచేయండి అని చెప్పి హైదరాబాద్ పోలీసుల్ని వాళ్ళు కోరినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు విచారణలో రేవంత్ రెడ్డిని విచారిస్తున్న క్రమంలో ఐటీ అధికారులతో పాటు అప్పట్లో రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసు నమోదు చేసిన ఏసీబీ దర్యాప్తు బృందంలోని కొంతమంది సీనియర్ పోలీస్ అధికారులు ఈరోజు ఐటీ కార్యాలయానికి వచ్చి కొంత సమాచారాన్ని వీరితో షేర్ చేసుకున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అంటే 50 లక్షలకు సంబంధించి ప్రధానంగా చుట్టూ ఓటుకు నోటు కేసు తిరుగుతున్న నేపథ్యంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ కూడా ఇప్పటికే పలు దఫలుగా ఐటీ అధికారులు ప్రశ్నించడం జరిగింది. వారి నుంచి వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత ఈరోజు సమన్స్ ఇచ్చి 131 ఐటీ యాక్ట్ ప్రకారం సమన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సమన్స్ను కూడా తీసుకుని రేవంత్ రెడ్డి ఐటీ కార్యాలయానికి వచ్చారు. వచ్చిన తర్వాత తాను కొన్ని డాక్యుమెంట్స్ని కూడా తీసుకొచ్చారు. ఆ డాక్యుమెంట్స్ని ఐటీ అధికారులకు అందజేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ ఐటీ విచారణ రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగినట్లు గంటల తరబడి సాగబోతుందా, లేకపోతే కొద్దిసేపట్లోనే రేవంత్ రెడ్డి చెప్పే సమాధానాలను విన్న తర్వాత వాళ్ళు దాన్ని ముగించుకుని త్వరలోనే ముగిస్తారా, ఈ ఉదయ్ సింహ ఏం చెప్తున్నాడు, గత 2 రోజుల క్రితం ఇక్కడికి ఐటీ కార్యాలయానికి హాజరైన సెబాస్టియన్, తర్వాత రేవంత్ మామ పద్మారెడ్డి, తర్వాత రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ఏం చెప్పారు అన్న విషయాలు కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. ఈ విచారణ ఎంతసేపు కొనసాగుతుంది ఏంటి అన్న దాని మీద ఒక స్పష్టత రానప్పటికీ విచారణ మాత్రం మనకొద్దుతున్న సమాచారం మేరకు చూస్తుంటే మాత్రం గతంలో రేవంత్ రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసిన డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఒకటి, ఆ డాక్యుమెంట్స్ ఆధారంగా రేవంత్ రెడ్డిని ప్రశ్నలు, తర్వాత అతనిచ్చిన సమాధానాలు, వీళ్ళ క్రాస్ చెకింగ్ అన్నంత విషయాలు మీరు చూసుకుంటే మాత్రం సాధారణంగా ఒక 2-3 గంటలు ఈ విచారణ కొనసాగే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజేశ్వరి, సత్యనారాయణ, వీరి నలుగురితో పాటు ఇంకెవరినైనా పిలిపించారా ఐటీ అధికారులు? ప్రస్తుతం ఆయకర్ భవన్ లో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు ఆయకర్ భవన్లో మనం రేవంత్ రెడ్డితో పాటు విచారణకు హాజరైన వాళ్ళు ఉదయ్ సింహ ఉన్నారు, తర్వాత సెబాస్టియన్ కొద్దిసేపటి తర్వాత వస్తారని చెప్పి వెళ్ళడం జరిగింది, తర్వాత కొండల్ రెడ్డి, అతని కంపెనీలకు సంబంధించిన డైరెక్టర్లు కూడా పిలిపించడం మనకు సమాచారం ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ఈ ఐటీ కార్యాలయంలోకి రేవంత్ రెడ్డి వెళ్లిన విషయాన్ని దృశ్యాన్ని మనం చూసాము. దాదాపు గంటన్నరగా ఇక్కడ విచారణ అనేది కొనసాగుతుంది. ఐటీకి సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక బృందము, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందానికి సంబంధించిన సభ్యులు రేవంత్ రెడ్డిని పలు అంశాల మీద ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ వీళ్ళకి ప్రాథమికంగా ఏసీబీ నుంచి అందిన వివరాలు, ఏసీబీ నుంచి ఇచ్చిన లేఖ ఈ దర్యాప్తులో ఒక అంశం అయితే, మరొకటి రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో కొన్ని ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది, తర్వాత అతనికి వచ్చిన ఆదాయము, ఆదాయానికి సంబంధించి అతను ఏ విధమైన డాక్యుమెంట్స్ను ప్రొడ్యూస్ చేశాడు, ఎంత ట్యాక్స్ కడతాం జరిగింది, ఆ ట్యాక్స్ కడతంలో కూడా కొంత వేరియేషన్స్ ఉన్నట్లు కూడా ఇప్పటికీ అధికారులు గుర్తించారు. అవన్నీ చూసుకుంటే ఐటీ చట్టం ప్రకారం వాటి మీద కొంత జరిమానా విధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అటు ఆస్తులు, తర్వాత ఈ 50 లక్షల కేసు, ఓటుకు నోటు కేసు, 2 భిన్న అంశాలను ఇప్పుడు ఐటీ అధికారులు స్పృశిస్తున్నారు.
అయితే ఈ ఐటీ అధికారులతో పాటు ఈడీకి కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక లేఖ రాయడం జరిగింది. రేవంత్ రెడ్డికి సంబంధించిన ఈ కేసు ఓటుకునేటి కేసులో 50 లక్షల రూపాయలు తర్వాత 4.5 కోట్లు ఇస్తానన్నారు. ఆ 4.5 కోట్ల వ్యవహారాన్ని కూడా తేల్చడానికి ఈడీ కూడా రంగంలో దిగాలని చెప్పేసి అప్పట్లో ఈ తెలంగాణ పోలీసులు లేఖ రాశారు. ఇప్పటికీ కూడా ఏసీబీ నుంచి వచ్చిన లేఖ ఆధారంగానే ప్రస్తుతం ఐటీ అధికారులు దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టంగా మనం చెప్పవచ్చు. రాజేశ్వరి, ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబీఎన్.